చెన్నూరులో రాజకీయాలు మహారంజుగా మారాయి. ఎమ్మెల్యే బాలక సుమన్ వర్సెస్ వివేక్ మధ్య వార్ నడుస్తోంది. డబ్బుతో బీఆర్ఎస్ నేతలను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారని సుమన్ ఆరోపిస్తే, ఈ పదేళ్లలో వేల కోట్లు సంపాదించింది ఎవరో ప్రజలకు తెలుసని కౌంటర్ ఇచ్చారు వివేక్. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలక సుమన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్న జి వివేక్ వెంకటస్వామి మధ్య టఫ్ ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక మొన్ననే బీజేపీ నుంచి సడన్ గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జి వివేక్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాలక సుమన్. చెన్నూరులో వేల కోట్లున్న వివేక్ కు వేల కోట్ల అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు కొనేందుకు వేలంపాట పెట్టారన్న ఆయన, చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో చెన్నూరులో మళ్లీ తనదే గెలుపన్నారు బాలక సుమన్. ఈ నాయకులకు ఫోన్లు చేసి ప్యాకేజీలు పెట్టడం ఎక్కడ? అసలు ఇది ఎక్కడ కథ? ఈ ప్యాకేజీ లేదు, అసలు అరాస్ పాట లేదు, లీడర్లను కూడా ఏంది ఇదంతా? ఆయనకు వేల కోట్లు ఉన్నాయి, ఎందరు అంటే అందరిని ఎంత అంటే అనిపించుకుంటారు. నాతో ఏమైతే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఇట్లా చేస్తున్నాడు. వేల కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చిన నేను మీకు ఇట్లా అప్పీల్ చేస్తున్నాను. ఏది కరెక్టో మీరు ఆలోచించి తగ్గించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను ప్రజలకు చెప్పిస్తాను. ఇక చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన జి వివేక్ బాలక సుమన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇసుక భూదందాతో సుమన్ వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. ప్రశ్నించిన ప్రజలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలే సుమన్ కు గుణపాఠం చెప్తారని అన్నారు వివేక్. యాక్చువల్లీ ఆయననే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు సుమన్. 2014 లో అప్పుడు ఆయననే చెప్పినాడు, 100 కేసులు ఉన్నోనికి ఓటేస్తారా, 100 కోట్లు ఉన్నోనికి ఓటేస్తారా అని చెప్పి ఆయన ప్రశ్న వేశాడు. ఆయన వేల కేసుల ప్రజలపైన పెట్టిండు. ఆయనకు అప్పుడు ఆ రోజులలో నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు అన్నాడు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అన్ని చోట్ల కూడా ఇసుకే దందా, భూమి దందా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే ప్రజలే సుమన్ కి సరైన గుణపాఠం నేర్పిస్తారు. చెన్నూరు నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీపీ సర్పంచ్లను జి వివేక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వేల కోట్లున్న జి వివేక్ బీఆర్ఎస్ కార్యకర్తలను డబ్బుతో కొంటున్నారని విమర్శించారు బాలక సుమన్. కాంగ్రెస్ వి కొనుగోలు రాజకీయాలని విమర్శిస్తే తమవి ప్రజా రాజకీయాలని వివేక్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి జి వివేక్ ఎంట్రీతో చెన్నూరు రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది.